पिता पुत्र पवित्र आत्मनामन आमीन। प्रिया स्नेहितुलारा मी अंदर की देवुनि यొక్క ఆశీస్సులను తెలియజేస్తూ సెప్టెంబర్ 29వ తారీఖు శుక్రవారం 2023వ సంవత్సరం ఈనాటి మొదటి పఠనము దానియేల్ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం నుండి 10వ వచనం వరకు మరియు 13 14 వచనములు యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం నుండి 51వ వచనం వరకు ఈనాడు తల్లి శ్రీ సభ అతి దూతలు మిఖాయేలు గాబ్రియేలు రఫాయేలు ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉండగా ఈ యొక్క దేవదూతల ప్రార్థన బలంతో మన యొక్క జీవితాన్ని ప్రభు వైపు నడిపించమని ప్రత్యేకంగా అడిగి వేడుకుందాం। దేవుని సన్నిధిలో ఉంటూ దైవ చిత్తానికి లోబడి దేవుని స్తుతిస్తూ మన కోసం నిరంతరం ప్రార్థిస్తారు। ఈనాటి సువార్త పఠనం ధ్యానించినట్లయితే నతనీయులు తన యొద్దకు వచ్చుటను చూచి అతని గురించి యేసు ఇదిగో కపటము లేని నిజమైన ఇజ్రాయేలీయుడు అని చెప్పెను, మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు అని నతనీయులు అడగగా యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక పూర్వమే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండటను నేను చూచితిని అని సమాధానమిచ్చెను। బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇజ్రాయేలు రాజువు అని నతనీయులు పలికెను, నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచితిని అని చెప్పినందువలన నీవు విశ్వసించుచున్నావా? మరి ఈనాటి ఈ యొక్క శుభవార్త సారాంశాన్ని మనం ప్రత్యేకంగా ధ్యానించినట్లయితే ప్రియా స్నేహితులారా, మరి భక్తి శ్రద్ధలతో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించుదాం। ప్రభు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నారో, మనల్ని ఏ విధంగా ప్రభు వైపు నడిపించాలని ఆశపడుతూ ఉన్నారో ధ్యానించుదాం। అతి దూతలు మిఖాయేలు రఫాయేలు గాబ్రియేలు ఉత్సవం, ఇంతకంటేను గొప్ప కార్యములను నువ్వు చూడగలవు, యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనం। ప్రభువు నతనీయులకు ఒక గొప్ప దీవెనను ఇస్తూ ఉన్నాడు। ఒక ప్రక్క తనలో విశ్వాసం ఉంచినందుకు అతడిని ప్రశంసిస్తూ మరొక ప్రక్క అతడు భవిష్యత్తులో గాంచునున్న మహిమ కార్యములను గురించి అతడు పొందబోయే హెచ్చింపును గురించి చెప్తూ ఉన్నారు। అతడు ఇంకా గొప్ప కార్యములను చూడగలడట। ఏదైనా చూడాలంటే కన్నులు ఉండాలి, లౌకికమైన విషయాలు చూడడానికి భౌతికమైన కళ్ళు ఉండాలి, ఆధ్యాత్మికమైన వాటిని చూడాలంటే ఆత్మనేత్రాలు ఉండాలి। ఆత్మనేత్రాలు విశ్వాసం మూలంగానే తెరుచుకుంటాయి। నతనీయులు ఆత్మనేత్రాలు తెరుచుకున్నాయి, అందుకే అతడు నజరేతు యేసులో దేవుని కుమారుని ఇజ్రాయేలు రాజును చూడగలిగాడు। మరి మన సంగతి ఏంటి? ఆధ్యాత్మికమైన వాటిని అంటే పరలోకానికి సంబంధించిన వాటిని చూడడానికి మన ఆత్మ కన్నులు తెరవబడి ఉన్నాయా? మనలో అంత గొప్ప విశ్వాసం ఉందా? తాను ప్రదర్శింపబోయే మహత్తర కార్యాలకు రానున్న రోజులలో నతనీయులు సాక్షి కానున్నాడని ప్రభు చెప్తూ ఉన్నారు। నతనీయులు పొందబోయే హెచ్చింపును గురించి ప్రభువు ప్రశంసిస్తూ ఉన్నారు। ప్రభువు మాటలు నతనీయుల జీవితంలో రెండు దశలను సూచిస్తూ ఉన్నాయి। మొదటిది భౌతికపరమైన లేదా లౌకికపరమైన దశ, అంటే నతనీయులు తనకు శిష్యుడు అవుతాడని, తనతో కలిస్తే జీవిస్తాడని, తాను చేసే పనులకు అద్భుత కార్యాలకు మహత్తరమైన సంఘటనలకు అతడు ప్రత్యక్ష సాక్షి కానున్నాడని ప్రభువు ప్రశంసిస్తూ ఉన్నారు। ఇది భౌతికమైన దశ, నతనీయులు మొదట లౌకికపరమైన మహత్తర కార్యాలను చూస్తాడు। ఆయన గుడ్డి వాళ్లకు చూపినివ్వటం, కుంటి వాళ్లను నడిపించటం, కుష్ఠరోగులను బాగు చేయటం, చివరికి మృతులను కూడా బ్రతికించటం చూస్తాడు। అంతేకాదు, 5 రొట్టెలతో 2 చేపలతో 5,000 మందికి ఆహారం పెట్టడం, నీటిపై నడవటం,
నీటిని ద్రాక్షారసంగా మార్చటం, తుఫానును సద్దుమనచటం, గద్దించి దయ్యములను పారద్రోలటం వంటి శక్తి కార్యాలను కూడా చూస్తాడు. ఇదంతా లౌకికపరమైన దశ. అయితే లౌకికపరమైన లేదా భౌతికపరమైన విషయాలతోనే క్రీస్తు శిష్యుల జీవితం ముగిస్తే ప్రయోజనమేముంది? కాబట్టి ప్రభువు అతడికి నిత్యమైన జీవిత దశ ఉందని తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ ప్రభువు అతడికి తెలియజేసే ఈ విషయం విస్మయం కొలుపుతుంది. అది ఆధ్యాత్మికమైన దశ, పారలౌకికమైన దశ. మొదటి దశలో అతడు భూలోకంలో ప్రభువు చేయబోయే మహాకార్యములను చూడటం, అయితే రెండవ దశలో స్వర్గంలో జరిగే అద్భుతమైన దృశ్యాన్ని అతడు తిలకించబోతాడట. ఎందుకంటే గొప్ప కార్యములను నీవు చూడగలవు అని చెప్పిన వెంటనే మీరు పరమండలము తెరవబడటయు దేవుని దూతలు మనుష్య కుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయటం చూచెదరు అన్నారు. అంటే నతానీయులు స్వర్గంలో సంభవించే గొప్ప దృశ్యానికి సాక్షి అవుతాడు అని ప్రభు ముందుగానే సూచిస్తున్నారు. ఇది నిజంగా అద్భుతమే. మరి ఏ ఇతర శిష్యుని గురించి చెప్పమని విషయాన్ని ప్రభు నతానీయులకు చెప్తూ ఉన్నారు. ఇది ఒక అద్భుతమైన ప్రత్యక్షత. దీనిలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఈ లోక జీవితం ముగిసిన తర్వాత మరో జీవితం ఉందని, అది దేవునితో సాగుతుందని చెప్పడం. రెండు, నతానీయులు దేవునితో పాటు స్వర్గంలో ఉంటాడని పరలోకం తెరుచుకోవడం, దేవదూతలు తనపై ఆరోహణ అవరోహణలు చేయడం చూస్తాడని ప్రభు వాగ్దానం చేయడం, అతనిది ఎంత గొప్ప భాగ్యమో చూసారా? నతానీయులు మనకు ఎటువంటి వ్యక్తిలా సువార్తలో పరిచయం చేయబడ్డాడో మనకు గుర్తుండే ఉంటుంది. ఫిలిప్పు వచ్చి మోషే ధర్మశాస్త్రమందును ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడిన వాణిని మేము కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడును నజరేతు నివాసియును అగు యేసు అని చెప్పాడు. దీనిని మరో మాటలో చెప్పాలంటే మేము మెస్సియాను కనుగొన్నాం, ఆయన నజరేయుడని యేసు అని ఫిలిప్పు అన్నాడు. అప్పుడు వెంటనే నతానీయులు ఏమన్నాడు? నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా అని. నజరేతుని గురించి, నజరేతు వాసులను గురించి అతనికి ఉన్న తక్కువ అభిప్రాయం అక్కడ తేట తెల్లమవుతుంది. అయితే కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆ దృశ్యం మారిపోయింది. మరి క్షణాల్లో అంతటి అద్భుతమైన స్థితిని నతానీయులు పొందడానికి కారణమేంటి? నతానీయులది కళ్ళా కాపడం ఎరుగని హృదయం, మోసం దగాలేని మనసు, నిర్మలమైన మనస్తత్వం. అందుకే తన శిష్యులలో ఎవరికి ప్రత్యక్షపరచని విషయాన్ని ప్రభువు నతానీయులకు ప్రత్యక్షపరచాడు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శించరు. మత్తయి సువార్త 5:8. ఇక నతానీయులు అంత హెచ్చింపు పొందటానికి మరొక కారణం అతని విశ్వాసం. పిలుపు నిన్ను పిలవక పూర్వమే నీవు అంజూరపు చెట్టు క్రింద వండుటను నేను చూచితిని అని ప్రభు అనగానే ఆయన మెస్సయ అని అతడు విశ్వసించాడు. ఈ విశ్వాసం అతనిలోని సంశయాలను పటాపంచలు చేసింది. ఈ విశ్వాసం నజరేతు వాసులను చిన్న చూపు చూచిన అతనిలోని గర్వాన్ని ధ్వంసం చేసింది. ఇక అతని ఆత్మనేత్రాలు తెరుచుకున్నాయి. అతడు దైవరాజ్య మర్మాలు గ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అతనికి అంతటి గొప్ప వాగ్దానం. ఇక్కడ మరో విషయం కూడా మనం చూడాలి. మీరు పరమండలం తెరువబడుటయు దేవుని దూతలు మనుషు కుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటయు చూచెదరు అని ప్రభువు
మాటల వెనుక మరో గొప్ప మర్మం దాగి ఉంది. నతానియేలు, ఫిలిప్పు నిన్ను పిలువక పూర్వమే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండుటను నేను చూచితిని అని చెప్పినందుకే నీవు ఆశ్చర్యపోతూ ఉన్నావు. అయితే ఎక్కడో ఉన్న నిన్ను చూడటమే కాదు, అంతకంటే గొప్ప కార్యాలను నేను చేయగలను, చేస్తాను. దేవదూతలు స్వర్గానికి ఎక్కి దిగే నిచ్చెనను నేను, స్వర్గానికి ద్వారాన్ని నేను, స్వర్గానికి మార్గాన్ని నేను అంటూ ప్రభు గొప్ప పరమ రహస్యాన్ని అతడికి తెలుపుతూ ఉన్నారు. ప్రభు ఈ ఉపమానం చెప్పినప్పుడు పూర్వ నిబంధనలో మన పితరుడు యాకోబు గాంచిన దర్శనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. తన మేనమామ లాబాను ఇంటికి పారిపోతున్న సమయంలో యాకోబు బేతేలు దగ్గర ఆ రాత్రి నిద్రిస్తూ ఉండగా అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో అతడు ఒక నిచ్చెనను చూశాడు. ఆ నిచ్చెన మీదుగా దేవదూతలు దిగుతూ ఎక్కుచూ ఉన్నారు. ఆ నిచ్చెనపై దేవుడు నిలిచి ఉన్నాడు. ఇక ఆ కలగాంచిన యాకోబు, ఇది దైవ నిలయం, స్వర్గద్వారం అని అన్నాడు. ఆదికాండం 28:12 నుండి 17 వచనం వరకు. ప్రియా దేవుని బిడ్డలారా.